చందూ రామచంద్రపురం ప్రకటన 1:10 ప్రకారం ప్రభు దినము అనగానేమి? ప్రకటన 1:10 ప్రభు దినమందు ఆత్మవశుడన యుండగా. ఈ ప్రభు దినం ఏది అని అడుగుతున్నావు కదా నాయన. దీని గురించి ఇంకా బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయా? ప్రభు దినం గురించి మనం చూద్దాం. అపోస్తల కార్యములు 20:7 చూడండి. అపోస్తల కార్యములు 20:7 ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి కూడినప్పుడు. ఎప్పుడు నాయన ఇలా రొట్టె విరిచారు? ఆదివారం. వాళ్ళు ఆ రోజు విరిచారు, మనం కూడా ఆ రోజు విరుద్దాం. ఇంకేదో రోజు పెట్టేసుకుందావా? అది ప్రభువు దినం ఎలాగైంది? ప్రభువు మృత్యుంజయుడై మరణించిన వారిలో ప్రథమ ఫలముగా లేచిన ఒకే ఒక్కడు, వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు మాత్రమే. మృతులలో ఎవరు చనిపోయి సమాధి చేయబడి ఆదివారమున లేవటం అనేది ప్రపంచ చరిత్రలో అది యేసుక్రీస్తుకు తప్ప మరెవరికి చెందడానికి వీల్లేదు. కనుక ఆ రోజు మనందరి పాపాల గురించి సిలువెక్కి తన రక్తాన్ని మన కొరకు కార్చాడు ఆయన. అందువలన మనలో ఒక పని చేయమన్నాడు. మొదటి కొరింథీయులకు మొదటి పత్రిక 11:23 నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ఏంటబ్బా అది? ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం. అప్పటికి ఇంకా చనిపోలేదు. కనుక ఇచ్చిన దినం గురించి ఆలోచించకూడదు. మీరు జరగబోతుంది ఒకరోజు ఇది. నా రక్తాన్ని నా మాంసాన్ని బలి చేయబోతున్నాను. చెయ్యబోయేది చెబుతున్న రోజు కాదు, చేసిన రోజు గురించి చేస్తామని అనుకోవాలి. ఏనన్నా ఏ రోజు ఆయన సంపూర్తి చేశాడు? ఆదివారం. మరణం, సమాధి, పునరుద్ధానం, మృత్యువును జయించిన దినం, ప్రభువు మృత్యువును జయించిన దినం ఆదివారం. అందుకే రొట్టె కారికిందకి వెళ్ళేసరికి ఏమంటున్నాడు? చదువు. నన్ను జ్ఞాపకము చేసుకోండి నేను చనిపోయానని సిలువలో. దీనిని చేయండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైనా కొత్త నిబంధన. మీరు దీనిలోని నీళ్ళు త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకుంటారో? నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే క్రిస్టమస్ క్రిస్టమస్ అనే మాటే బైబిల్లో లేదు కదా. ఈ దౌర్భాగ్యపు దొర వేధవలో ఈ క్రిస్టమస్ అనేది ఎలా పుట్టించాడో దరిద్రుడు ఎవడో కానీ, అసలు బైబిల్లో ఎక్కడుంది అసలు క్రిస్టమస్ అని? ఎక్కడైనా ఉందండి బైబిల్? అసలు ఎవడైనా ప్రపంచంలో చూపించగలడే క్రిస్టమస్ అని? క్రైస్ట్ మాస్ అది. జ్ఞాపకం చేసుకోవడానికి పుట్టినరోజు అని చెప్పలేదు ఆయన. జ్ఞాపకం చేసుకోవడానికి ఇది ఆయన రక్తాన్ని మాంసాన్ని తీసుకుని ఆదివారాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఆయన. నేను మీకోసం చనిపోయాను, మీకోసం సమాధి చేయబడ్డాను, మీకోసం మృత్యుంజయుడే లేచాను. మీరు కూడా ఈ ప్రపంచంలో ఉన్న సహోదరుల కోసం మీ ప్రాణం కూడా ఇవ్వవలసి ఉంటుంది. నేను నా ప్రాణాన్ని ఇచ్చినప్పుడు మీరు మీ ప్రాణాన్ని ఇవ్వలేరా? నా పేరు పెట్టుకున్నారు క్రైస్తవులని. మీకున్నదే మీరు ఇవ్వలేరు, మీ ప్రాణం ఇంకెక్కడిస్తారు? మీకున్నది మీరు దేవునికి ఇవ్వలేకపోయినప్పుడు మీ ప్రాణాన్ని ఇస్తారా మీరు? అది ప్రభు దినం. ఈ దినం జ్ఞాపకం చేసుకోండి అన్నట్టు. ఏ దినం? రొట్టె ద్రాక్షారసం తీసుకునే దినం ఆదివారాన్ని. ఈ నన్ను జ్ఞాపకము చేసినకే దీనిని చేయండి అంటే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నా పుట్టినరోజును చేయండి. అది 25 అని ఎక్కడైనా చెప్పాడు బైబిల్లో?
నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈస్టర్ సండే చెయ్యండి అని ఎక్కడైనా శుక్రవారం గురించి చెప్పాడా? మీరు చెయ్యండి అని చెప్పాలి, మీరు చెయ్యండి అని చెప్పాలి. ఆయన ఆజ్ఞ ఇవ్వాలి. ఆజ్ఞిస్తే మేము చేసేస్తాం క్రిస్టమస్ మాకు సరదే పండగ అంటే. దేవుడు చెప్పాలి కదా. ఎవడో ఒక అనామకుడు తొక్క తెల్లగా ఉన్నంత మాత్రంలో దొరడేవాడో తెలివైనడు అనుకున్నాడు పెద్ద బోకులు వాళ్ళంతా. సంస్కారం, సాంప్రదాయం, నాగరికత లేని దరిద్రపు చరిత్రహీనులు దొరలనేవాడు. దొర అంటేనే పాతేయాలడిని. ఆళ్ళే పాడు చేశారు ఈ ప్రపంచాన్ని. దౌర్భాగ్యులు, బైబిల్ను చెరిచిన వెధవుల వాళ్ళంతా. ఒక్కడికి బైబిల్ రాదు, యూరోపియన్లో కానీ అమెరికాలో ఉన్నవాడికి ఎవ్వడికి ఒక్కడికి రాదు బైబిల్ కదా. బట్టలు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, బాప్తిజం తీసుకుంటే డబ్బులు పంచటం, గుడికొస్తే అన్నం పెట్టడం, దౌర్భక్యులు చేసే పని కదా ఇది. వినుట వలన విశ్వాసం కలగాలి. ఆ వినుట క్రీస్తుని గురించిన మాట చెప్పాలని దేవుడు చెబితే డాలర్ ఇచ్చి బాప్తిజం ఇస్తావా వాడికి? ఎదిరించలేనివాడు, దమ్ము లేనివాడు వీళ్ళే. చేతగాక వాక్యం చెప్పి మార్చలేక ఒక రాజకీయ నాయకుడు క్రిమినల్, వాడు ఒక గూండాయి. ఎలాగైతే ఓట్లు ప్రజల దగ్గర నుంచి కొనేస్తున్నాడో అలాగే వీళ్ళు కూడా మన అమాయకులైన భారతీయుల్ని మోసం చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళ మతంలోకి మార్చుకుంటున్నారు అనటం న్యాయం లేదా? చెప్పండి, ప్రభుదినం అంటే ఆదివారం. దీనిని చేయండి అంటే రొట్టె విరిచే కార్యక్రమం. అది ప్రతివారం, ఆదివారం ప్రతివారం వస్తుంది. సోమమంగళ బుధవలక్ష్య శుక్రస్ అని మళ్ళీ ఆదివారం వచ్చింది, మళ్ళా సోమమంగళ బుధవలక్ష్య శుక్రస్ అని ఆదివారం వచ్చింది. ఎందుకు తీసుకోవాలో తెలుసా? మీకోసం నేను చచ్చాను రా అని మన అన్నయ్య మనతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. మీకోసం నేను చచ్చాను, మీకోసం నేను చచ్చాను. ఎందుకు స్వామి ఇవన్నీ మాతో చెప్తున్నావు అంటే వాళ్ళ కోసం నువ్వు చావాలి, వాళ్ళ కోసం నువ్వు చావాలి అని. ఒక ఇస్లాం మత ఛాందస్సువాది చావు చంపే అన్నాడు. కానీ క్రీస్తు అన్నది చావు వాళ్ళను బ్రతికించు అన్నాడు. చావు క్రైస్తవుడా? చావు నీ చావుతో వాళ్ళను బ్రతికించు. ఒక యేసు చనిపోయాడు, మనల్ందరినీ బ్రతికించాడు. ఒక గొర్రె చనిపోయింది, మీకు నాన్ వెజ్గా మారింది. ఒక కోడి చనిపోయింది, మీకు నాన్ వెజ్గా మారింది. ఒక వంకాయ, బీరకాయ, తోటకూర ఇవన్నీ చచ్చిపోతున్నాయి, కోసుకు తింటున్నావు మనల్ని బ్రతికించటానికి. ప్రకృతిలో చూస్తే అన్నీ చచ్చిపోయి మనల్ని బ్రతికిస్తున్నాయి. మనం క్రైస్తవులు అని చెప్పుకునే మనం పోతుల్లా తిని దేవుని కొరకు పనికి రాకుండా పోతున్నాం. ఎవరు క్రైస్తవులు? వీళ్ళ దొంగలు వీళ్ళంతా. చందు రామచంద్రపురం విన్నా కదా నాయన, ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకుని నువ్వు కూడా రామచంద్రపురంలో యేసును తెలియని వారి కొరకు చచ్చిపో. ప్రసంగాలు వినటం కాదు, ప్రసంగాలు చేయటం కాదు, అవసరమైతే నీ ప్రాణాన్ని యేసుక్రీస్తు కొరకు అర్పించావు.